ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో ఇప్పటికే చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు తాజాగా మరొక శుభవార్త చెబుతున్నారు రైతులకి మరొక తీపు కబురు అందించారు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా వైఎస్ఆర్ జలకల పథకంలో భాగంగా ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు అంటే ఈ పథకంలో భాగంగా ఇప్పుడు రైతులందరికీ కూడా బోర్లతో పాటు పంపు సెట్లు అలాగే మోటార్లను పూర్తిగా ఉచితంగా అమర్చాలి అనేది ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం దీనికి సంబంధించి ఇప్పటికే జలకల పథకంలో స్వల్ప మార్పులు కూడా చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంటే రైతులకు ఉచితంగా బోర్లు తవ్వడం అలాగే చిన్న సన్నకారు రైతులకు ఉచితంగానే పంపు సెట్లు మోటార్లు ఇవన్నీ బిగించడం అనమాట నిజంగా చాలా చోట్ల ఆ బోర్లు తవ్వలేక బోర్లు వేయించుకోలేక ఇబ్బంది పడుతున్న చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అతిపెద్ద రిలీఫ్ ఇచ్చినట్టు అయింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో అంతేకాకుండా వాటికి ఉచితంగానే విద్యుత్ కనెక్షన్ కూడా అమర్చబోతున్నారు అంటే ఉచితంగా విద్యుత్ ఇచ్చి ఉచితంగా బోర్లు ఇచ్చి పంపు సెట్లు ఇచ్చి మోటార్లు ఇచ్చి వ్యవసాయం చేసుకోండి అని చెప్పి రైతులకు నిజంగా అంత అండగా నిలబడుతుంది ప్రభుత్వం అందుకే నేను విన్నాను నేను ఉన్నాను అనే నినాదం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిది దానికి వెనక ఆంతర్యం ఇదే ప్రతి విషయంలో కూడా పూర్తి సహాయ సహకారాలు అందుతాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి అనేది ఇప్పుడు దీంతోపాటు బోర్లు ఏ లోతులు వేయాలి అలాగే భూమి ఏ రకం అయిన భూమి మేర పంట పండించాలి ఎంత మేర పంట సాగు అవుతుంది అనే అంశాల మీద కూడా ఆ పంపు సెట్లను మోటార్లను దాని ఆధారంగా బిగిస్తారు ఇక నుంచి అలాగే వైఎస్ఆర్ జలకళ అనేది ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ ప్రారంభించింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచే ప్రారంభమైంది ఏపీలో చిన్న సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా ఫ్రీగా బోర్లు తవ్వించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చే నాలుగు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ తొంభై ఎనిమిది లక్షల మంది పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించాలనేది ప్రభుత్వం ప్రధానంగా ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం ప్రారంభమైన తర్వాత ఎవరైనా బోర్ కావాలనుకునే రైతులు ప్రత్యేక వెబ్సైట్ ఉంది దీనికి సంబంధించి ఆ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి దరఖాస్తు పెట్టుకోవాలి ఈ వెబ్సైట్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రారంభించేశారు అయితే దరఖాస్తు పరిశీలించిన తర్వాత భూగర్భ అధికారులు రైతు పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ భూగర్భంలో ఎక్కడ నీళ్లు వస్తుంది ఏంటి అనేది టెక్నికల్ ఎక్విప్మెంట్ ద్వారా అన్ని పరిశీలన చేసిన తర్వాత అక్కడ బోరు వేస్తారు అలాగే రైతుకి పొలానికి కావాల్సినంత రైతు పొలానికి కావాల్సినంత నీళ్లు వస్తుందా లేదా అందుకు పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయా అని చెప్పి అంత అనుకున్న తర్వాతే బోరు వేస్తారనమాట అంటే ఈ బోరు వేసిన తర్వాత వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి పంట వేస్తే బాగుంటుంది అనే సూచనలు సలహాలు కూడా అందిస్తారు మొత్తం అంటే ఇది ఒక్క రోజులే అయిపోయేది కాదు బోరు వేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది అప్లై చేసుకున్న తర్వాత రైతులందరికీ ఖచ్చితంగా ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఉద్దేశం ఆ ముందుకు వెళ్తున్నారు మొత్తానికి రైతులకి ఒక అతిపెద్ద తీపి కబురు అనే చెప్పాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి